అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట వీరి యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ చేయబోతున్నారండి అయితే ఇవన్నీ ఎప్పుడు జమ చేస్తారో ఎవరికి జమ చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి ఒక పది లైక్లు టార్గెట్ ఇస్తున్నా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభబార్త చెప్పింది అన్నదాత సుఖీబాబు పథకం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారండి అలాగే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సంబంధించి కూడా నిధులనేవి అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి అయితే పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నారు అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ చూసుకుంటే ఏడాదికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేయనున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి పద్నాలుగు వేలు ఒకేసారి కాకుండా ఏడు వేలు ఒకసారి ఏడు వేలు ఒకసారి అంటే విడతల వారీగా ప్రతి రైతు అయితే మేలు చేకూరేలాగా ఈ యొక్క పథకం అయితే ప్రవేశపెట్టారు అయితే మొత్తంగా ఏడు వేలు ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి రెండు వేలు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అనేవి అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే పడిపోతున్నాయండి అయితే దీనికంటే ముందు ఈ యొక్క వర్షాల కారణంగా చాలామంది రైతులైతే పంట అనేది నష్టపోవడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా శుభవార్త అయితే చెప్పిందనమాట ఏంటంటే అది ఎవరైతే పంట నష్టపోయారో వారి యొక్క ఖాతాలోకి డబ్బులు అయితే వేయిపోతున్నారండి అలాగే ఇక్కడ అన్నదాత సుఖీబాబు సంబంధించి కూడా ఇంకొక అప్డేట్ అయితే ఉంది కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే పాత వాళ్ళలో ఎవరైతే బోగస్ సంబంధించి ఉంటుందో వాళ్ళని అయితే తీసే సో ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ పథకం అందేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టనుంది అయితే ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రతి రైతుకి పదివేల రూపాయల చొప్పున అయితే వారి యొక్క ఖాతాల్లోకి అయితే వేయనుందండి దీనికి సంబంధించి కూడా మనకి అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగిందనమాట సో ప్రతి రైతుకి మేలు చేకూరేలాగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్పాలి అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముందుగా ఇన్పుట్ సబ్సిడీ ఎవరైతే పంట నష్టపోయారో మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా సంబంధించి కానీ లేదంటే సచివాలయం దగ్గర కానీ వెళ్ళి అడిగి మీ యొక్క పంట నమోదు అయితే చేయించుకోవాలన్నమాట సో ఎంతవరకు నష్టపోయారో ప్రతిదీ చూపించి మీరైతే పంట సంబంధించి ఎంతైతే నష్టపోయారో దానికి తగ్గట్టుగా మీరు డబ్బులు అనేవి అయితే పొందొచ్చు అనమాట దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక సమాచారం అయితే జారీ చేసిందనమాట సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకేసారి పదివేల రూపాయలు అనేవి మీ యొక్క ఖాతాలోకి అయితే జమ ఎవరైతే పంట నష్టపోయారో అలాగే అన్నదాత సుఖీప పథకం కింద కూడా మనకి డబ్బులు అనేవి జమ కానున్నాయన్నమాట అయితే పిఎం కిసాన్ సంబంధం చూసుకుంటే ఈ యొక్క అక్టోబర్ ఫస్ట్ వారంలో అంటే మొదటి వారంలో ఆ యొక్క డబ్బులు అనేవైతే జమ కానున్నాయన్నమాట ఇప్పటికే పదిహేడు విడతలు అయితే జమ చేశారో పద్దెనిమిదో విడత కింద డబ్బులు అనేవైతే జమ కానున్నాయి ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అండి ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్ ఇన్ఫర్మేషన్తో మీకు ప్రతిదీ చెప్తానండి ధన్యవాదములు జై హింద్